బ్రహ్మంగారు స్వామి కాలజ్ఞానంలో చెప్పిన నిజాల గురించి తెలుసుకుందాం. బ్రహ్మంగారు స్వామి కాలజ్ఞానం ఎపిసోడ్ 11 కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. 5000 ఏండ్లు కలియుగ ప్రమాణము వెళ్ళిపోతే ఆ మీదట కాశీ వద్ద గంగ కానరాకుండా పోయేను. కంచి కామాక్షమ్మ నిద్ర గక్కేను. వేప చెట్టుకు అమృతం కారేను. గాలివాన చేత శ్రీశైల పర్వత దక్షిణాన గుండ్లు తొరలేను. నెత్రువాన కురిచేను. బండల పగిలి ఆకాశాన కాకుల వలె గద్దెల వలె ఆడేను. గుడ్లు నుండి చీము నెత్రు వచ్చేను. మట్టు ఆరని బిడ్డలో మాట్లాడేను. ఆకాశాన పొగమంటలు బొట్టేను. ఆరు మతములు ఒక్కటయ్యేను. ఆహా అనే ధ్వనులు బలికేను. ఆ కాలమందు అర్ధరాత్రి ఘనం ఘనం అనే 10 గంటారావంబులు బుట్టేను. శంఖారావంబులు వినిపించేను. ఒకరి సొమ్ము ఒకరు అపహరించేరు. ఒకరి ఆలు మరి ఒకరి పాలు అయ్యేను. పుణ్యవాదులు ప్రభావము చెప్పుకొనేరు. పుణ్యపురుషులు పుణ్యస్త్రీలు బ్రతికేరు. పుణ్యస్థలంబులు చెడేను. దేవస్థలంబులు పాపాత్ములచే నష్టమయ్యేను. నిక్షేపాలు బయలుపడేను. వెంకటాచలములో మ్లేచ్చులు చండాలులు పూజించేరు. వెంకటేశ్వరుని దూపు పొయ్యేను. ఈ దివ్య స్థలంబులు 6 దుష్టులు పుట్టేను. తిరువల్లూరి వీర రాఘవ స్వామికి తిరుమేనం చేసేరు. అప్పుడు కుంభద్రోణములుగా చెమటలు పుట్టేను. కృష్ణా గోదావరి మధ్యప్రదేశము నావులు గుంపులు కూడి పొట్లాడి బహుగా చచ్చేను. ఒకరిని ఒకరు పట్టుకొని అడవుల పాలయ్యేరు. శీతోష్ణ జ్వరాలు కలిగి నశించేరు. కృష్ణ నడుమ బంగారు తేరు కనిపించేను. ఆ తేరు చూచిన వారికి కన్నులు గానకపోయేను. ఒకరి దుఃఖము ఒకరికి సంతోషముగా తమలో తాము నీతులు చుప్పుకుందురు. శ్రీ వైష్ణవులు 2 తగలై వారిలో వారు భ్రష్టులైపోయేరు. మధుర తంజావూరు మొదలైన పట్టణములు శివభక్తులు ఏలేరు. అశ్వపతి సంస్థానము మంటపము అయ్యేను. గజపతి పరపతి ప్రజలకు వశపర్తి అయి కొంతకాలము ఉండెదరు. కొన్ని రోజులు రాజులు అనంబడించుందురు. కర్ణాటక దేశము మ్లెచ్చకాంతల వలన దేవాలయంబులు శిలా విగ్రహంబులు భిన్నమైపోవును. శిలాధారమైన తీరులు ఆకస్మికముగా విరిగిపడుటచే ప్రజలు ముక్కల ముక్కలుగా తునిగిపోయేరు. కొండల మీద నుండి లక్షోపలక్షల గుండ్లు దొర్లేను. ఆయుధములు విరిగిపోయేను. భ్రమరాంబ సమ్ముఖమున 2 తలలు బంగారు ముసలి కనిపించేను. తిరిగి భ్రమరాంబులు ఐక్యమయ్యేను. చక్రాంకిత సంభవుడైన పరమహంస ఉదయగిరి శిఖరాగ్రహమందు అమావాస్య నాడు ఎక్కిన ప్రజలు చంద్రాగ్రహమని భ్రమసేరు. శివ వైష్ణవ దేవాలయముల యందు రక్తంబులు బుట్టేను. ఆకాశము నుండి 2 బంగారు హంసలు వచ్చి పురముల యందు వనముల యందు సంచరించుతూ పాపాత్ములైన జనులు చూచి పట్టెదమును పోయి గన్నులు గానక గిరగిరా తిరిగి లక్షోపలక్షలు ప్రజలు చచ్చేరు. తూర్పు నుంచి పడమర దిక్కు వరకు ఆకాశమందున ఏజిన ప్రమాణము వెడల్పుగా చంగావి కోక పట్టినట్టు కనిపించేను. కొండల యందు ఘనం ఘనం అని ధ్వని వినబడేను. నానాటికి వింతలు పుట్టేను. భారత భూమిని పరిపాలన చేయు పరదేశవాసులు వచ్చేరయ. 6-10 సంవత్సరంబులు ఏకరీతిగా అంబ యొక్కతే అవని నేలేనయ. మేషరాశులు శని ప్రవేశమైతేనే మేలు కొందరికి అయ్యేనయ. దోషకారులెల్లా దూసులైపోయేను. ధూమకేతువు మెంట బుట్టేనయ. ఎమ్మహీలో బహుధాన్యవ సంవత్సరమందున అనేక ఉత్పాదాలు కలిగేనయ. ఏమే కర్మూలకు చింతలు పుట్టిని దుర్మదించినరులు సమశీరయ. కళ్ళలాడేవారిని విరుగానుగలల్లో మళ్లించి పొర్లించి గుల్చేరయ. తొల్లి చండికాదేవి శని ఎద్ద జీరించి కళ్ళయుగమున వెంతగలిగేనయ. ముడుపు వెంకటప్ప ఉత్సాహాయ అమ్మయ్యని ముడుపులు తిరుమలకు నడిచేనయ. కడప ఎద్దనున్నకు కమలాపురంలో కప్ప కోడి కోత కూసేనయ. జాతి జాతికి చాలా వైరములు కలిగిని జపయోగము తల్లడిల్లేనయ. పెన్న ఎద్దనున్న చెన్నూరు గ్రామము వరదల పాలయిపోయేనయ.
ఈశాన్యము నుండి విషగాలి వచ్చి విపరీత నరులంతా చచ్చేరయ. కపట కిరాతుకుల ఖండించి వేయును. కలికవతారుడు వచ్చేనయ. పొగరు బూతులంతా భవిష్యమంతయు బూటకమని పలుకుచుండేరయ. కాగల కార్యములు కనురెప్పపాటులు జాగులేక వేగ జరిగేనయ. విశ్వంబుల విశ్వనాథవ దూతయను విశ్వబ్రాహ్మణుడొక్కడు బుట్టేనయ. విశ్వంబులు తాను శాశ్వతంబుగానుండే విశ్వనాథుండునని పలికేనయ. భూతలంబున రేపల్లె మూలయందు ఈత చెట్టుకు పూజలు చేసేరయ. దాత పార్థివ మధ్య దేశాధిపతులెల్లా పాతకంబకు యుద్ధములు చేసేరయ. ఉల్లెగడ్డలకు ఉపదేశమిచ్చేటి కళ్ళ గురువులు కలిలోన ఉందురయ. కళ్ళ గురువుల నెల్ల కాలు దన్నును యముడు కళ్ళ లేని విర్నిగా చేసేనయ. 5004 సంవత్సరంబునకు అవనింద్రుడు అస్తమించేనయ. 5030 దారింట మీదట అమితముగా యుద్ధములు జరిగేనయ. బాగుగా ఆనందవ సంవత్సరంబునను నాగుమల్ల నచించేనయ. నాగుమల్ల రీతి నరులంతా దచ్చేటి యాగంబు ముందుగా వచ్చేనయ. బహుధన్య విక్రమ సంవత్సరంబులోన బహుగా యుద్ధములు జరిగేనయ. రాహుకేతుల వలె రారాజులిద్దరు రణరంగమునకు కాలు దువ్వేరయ. 5000 మీద నన్ని రాజ్యములల్లో అమిత కష్టములు అనుభవించేరయ. భావయువలముల మధ్య పరరాష్ట్రములను బహుప్రలయములు కలిగి ఉండేనయ. ఉత్తర దేశమున వైశ్యకులమునందు ఉత్తమ గంధోకడు పుట్టేనయ. హత్తుగా నన్ని దేశముల వారంతా సత్తుగా పూజలు చేసేరయ. లోకమంతయును ఏకంబుగా చేసి ఏకుబట్టేవాడు వచ్చేనయ. ప్రాకటంబు గనుగు లోకంబులో తాను మేకై నిలిచి జనుల మేలించేనయ. కోయ రాజ్యంబంతా గొడవల పాలవును. కోయ నాయకుడతి కోపంబుతో కోవలయో పతికి బల్ నష్టములు కలిగించి ఆవనులు అదృశ్యుడయ్యేనయ. పల్నాటి సీమకు బాటసారొకడొచ్చి పల్నాటి ద్రవ్యంబు దోచేనయ. పల్నాటి నరులంతా పచ్చియాకంతయు మేకల రీతిని మేసిరయ. 5012 నొక్క ఆవనింద్రుడు దివికేగేనయ. సైదాపేటలోనే సాహేబులందరూ సమరమునందున సమరసేరయ. అద్దంకి సీమలో బీద యాదవునింట బుద్ధునంతటి వాడు బుట్టేనయ. యుద్ధరాజులనేక భవిష్యత్తులు 5 ఏండ్ల ప్రాయమున తెలిపేనయ. దాసులు ఏగులు ధరలోన దాగేరు. మొసకారులు భూమిని మించేరయ. మేసములేనోడు దేశానికొచ్చేను. మహికొండలకు జెండాలేసేరయ. ప్రభవ పార్థివ మధ్య పరదేశాలన్నీ బహుప్రలయంబు కలిగి ఉండేనయ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను అలాంటి లేటెస్ట్ వీడియోస్ పెట్టి మీకు నోటిఫికేషన్